ఆయన పవర్ లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే గెలిచింది తొలిసారి అయినా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. సందర్భం వచ్చిందంటే అధికార ప్రతిపక్షాలను కడిగి పారేసేవారు. అయితే కొద్ది నెలలుగా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో మీరే చూడండి. పెన్మత్స విష్ణు కుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేత. 2014 నాటికి విష్ణు కుమార్ రాజుకు రాజకీయాలతో పెద్దగా పరిచయం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తులో అనూహ్యంగా టికెట్ సొంతం చేసుకున్నారు. ఎన్నికల బరిలోకి దిగి నెల తిరగక ముందే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 4.5 ఏళ్లు అసెంబ్లీలోనూ బయట కమలం పార్టీ స్వరం బలంగా వినిపించారు విష్ణు కుమార్ రాజు. విశాఖ భూకుంభకోణం, అధికారుల అవినీతి, ప్రభుత్వం చేపట్టే పథకాల్లో పారదర్శకత కొరవవుతుందంటూ ఆయన గట్టిగానే వాయిస్ వినిపించేవారు. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు ప్రతిపక్షం కంటే దూకుడు ప్రదర్శించేవారు. అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. పార్టీ వేదికలను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విష్ణు కుమార్ రాజు రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చిన విష్ణు కుమార్ రాజు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు ప్రజల నాడికి తగ్గట్టుగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. బీజేపీ, టీడీపీ నాయకులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ ఎన్నికలు సమీపించే నాటికి ఆయన కమలం పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై విష్ణు కుమార్ రాజు గుంభనంగానే వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారాన్ని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఖండించడం లేదు. 4 మంత్స్ టైం ఉంది, ఆ 4 మంత్స్ తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ చేయాలి. అంతేగాని ముందే ఎట్లాగ మాట్లాడతాం, దేని గురించి మాట్లాడాలి? నేను బీజేపీలో ఉన్నాం, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా అయ్యాము. ఇంకా మాకు పబ్లిక్ ఇచ్చిన తీర్పు ఇంకా 4 మంత్స్ ఉంది, 4 మంత్స్ ముందు అడావుడెందుకు? వాస్తవానికి టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా కొనసాగినంత కాలం విష్ణు కుమార్ రాజుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఒక విధంగా నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావడం, పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సైకిల్, కమలం పార్టీలు విడిపోయిన తర్వాత నిధులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట నిజమేనని ఎమ్మెల్యే అంగీకరిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్ గా మారిన రైల్వే జోన్ అంశంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదు. బీజేపీని దోషిగా చూపించడంలో టీడీపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను తెరపైకి తెస్తోంది. దీంతో ప్రజలకు బీజేపీపై నమ్మకం సన్నగిలుతుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఓటర్ల నాడిపై విష్ణు కుమార్ రాజు ప్రైవేటు సర్వే చేయించుకుంటున్నట్టు సమాచారం. దీని ఆధారంగా ఎమ్మెల్యేగా ఆయన పనితీరుకు మంచి మార్కులే పడ్డా బీజేపీ స్థానం అట్టుడికి దిగజారినట్టు నివేదిక వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్న విష్ణు కుమార్ రాజు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనేది మాత్రం బయటపడడం లేదు. ఇప్పుడు ఇంకా ఫుల్గా నేను సాటిస్ఫాక్టరీగా ఉన్నానంటే లేదు. ఈ నియోజకవర్గం ఇంకా డెవలప్ చేయవలసిన నెసెసిటీ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే కంటెస్ట్ చేస్తాను 2019లో, దాంట్లో ఐఎమ్ వెరీ క్లియర్. సో ఇంకా విషయాలు, ఇది పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కంటెస్ట్ చేస్తామంటే కంటెస్ట్ దేనికి చేస్తాం? ఓడిపోవడానికి కాదు, మనం గెలవడానికి కంటెస్ట్ చేస్తాము. సో పబ్లిక్ ఒపీనియన్ కూడా మేము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాతో పాటు 4.5 సంవత్సరాల నుంచి సహకరించిన మా పార్టీ నాయకులు ఉన్నారు, వారందరితోటి కూడా నేను మాట్లాడవలసిన అవసరం. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల ప్రభావం ఇక్కడ ఉంది. అధికార తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ అడ్వాంటేజ్, పైగా గ్రేటర్ పరిధిలో సైకిల్ పార్టీనే ప్రస్తుతానికి బలంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో విష్ణు కుమార్ రాజు ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారనే చర్చ అటు టీడీపీ ఇటు బీజేపీలోనూ నలుగుతూ ఆసక్తి.